ఇంటిజర్స్ ఫ్లోట్స్. ఫ్లోట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. ఇంటిజర్స్లో మనం ఇంటిజర్స్ని డెసిమల్ నెంబర్ సిస్టంలో పెడతాం, బైనరీ నెంబర్ సిస్టంలో పెడతాం, ఆక్టల్లో పెడతాం, హెక్సాడెసిమల్లో పెడతాం. ఈ 26 ఉన్న దాంతో ఒక మ్యాటర్ కన్వే చేయాలంటే మనము ఇంత బార్ వచ్చిందనుకోండి, ఈ 56 ఉన్న దాంతో 59 ఉన్న దాంతో మ్యాటర్ కన్వే చేయాలంటే ఎంత వస్తుంది? ఎందుకనే అదే రెండు లెటర్లే ఇచ్చాడు అనుకోండి, ఒక బైనరీ లాంగ్వేజ్లో రెండే ఉన్నాయి, ఆ రెండింటిలో ఇంత ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలంటే బోల్డ్ లైన్లు పడతాయి. 1000 1110 సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా ఒక నెంబర్ సిస్టంలో ఎక్కువ డిజిట్స్ ఉంటే దాని రిప్రజెంటేషన్ ఈజీ అవుతుంది, తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయొచ్చు. అది ఎట్లాగా అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నానండి నేను. ఇది ఏ నెంబర్ సిస్టము? డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నా, రైట్? ఇదే 10 నేను బైనరీలో చెప్పాలంటే ఏం చేయాలండి? మ్యాండేటరీ థింగ్ కాదు బట్ కానీ చెప్తున్నా, ఎందుకంటే కొంచెం మ్యాథ్స్కి అలవాటు పడాలి కదా. ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ని బైనరీలోకి మార్చాలంటే ఏం చేయాలండి? ఇక్కడ బైనరీ నెంబర్ సిస్టంలో ఎన్ని ఉన్నాయి మనకి? 0 1 రెండే కదా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 73 ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 73ని 2తో డివైడ్ చేస్తే 36 కోఫిషియంట్, రిమైండర్ ఎంత? 1. ఇప్పుడు 36ని మళ్ళీ 2తో డివైడ్ చేసామనుకోండి, రిమైండర్ 0. మళ్ళీ 18ని 2తో డివైడ్ చేస్తే కోఫిషియంట్ 9, రిమైండర్ 0. 9 మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 4, రిమైండర్ 1. 4ను మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2, రిమైండర్ 0. 2ను మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 1, రిమైండర్ 0. 1ను మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 1నే రిమైండర్గానే తీసేసుకుంటాము. టు కన్వర్ట్ డెసిమల్ నంబర్ టు బైనరీ, యూ రిపీటెడ్లీ డివైడ్ ద నంబర్ బై 2 అండ్ నోట్ ద రిమైండర్స్. ద బైనరీ రిప్రజెంటేషన్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ రిమైండర్స్ రీడ్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇక్కడ నుంచి మీరు ఇట్లా పైకి రీడ్ చేశారనుకోండి, ఏమొస్తుంది? 1001001. ఇక్కడ కొన్ని తప్పులు ఉంటే వాటిని మీరు ఐడెంటిఫై చేయండి, ఎక్కడ కరెక్ట్ చేయాలో నాకు చెప్పండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, అంతేనా? 2 to the power of 6. 2 to the power of 0 ఎంత అండి? 2 to the power of 1, 2, 4, 8. 2 to the power of 4, 16. 2 to the power of 5, 32. 32. 2 to the power of 6, 64. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన కోడ్ ఏంటిది? 1001001. 1001001. 2 to the power of 0 ఎంత? మనకి ఎంత వచ్చింది? 1, 1, 2, 4, 8, 16, 32, 64. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మల్టిప్లై చేయండి వీటిని. 1 into 64, 64. ఇది 0, ఇది 0, ఇది 8, ఇది 0, ఇది 0, ఇది ఎంత? 1. టోటల్గా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 64, 8, 73.
అర్థమైందా ఎట్లా కన్వర్షన్ అనేది? 72 ఉందండి, 72ని 2తో డివైడ్ చేసాం, 36 వచ్చింది. థర్టీ సిక్స్ రిమైండర్ 0, కోఫిషియంట్ రిమైండర్ 36/2, 18 వచ్చింది. రిమైండర్ 73 కదా మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు 18ని 2తో డివైడ్ చేసాం, 9 టైమ్స్ వచ్చింది, 0 వచ్చింది. 9ని 2తో డివైడ్ చేసాం, 4 టైమ్స్ పోయింది, రిమైండర్ 1. 4ని 2తో డివైడ్ చేసాం, 2 టైమ్స్ వచ్చింది, రిమైండర్ 0. 2ని 2తో డివైడ్ చేసాం, 1 టైమ్, రిమైండర్ 0. 1ని 2తో డివైడ్ చేసాం, రిమైండర్ 1. ఇప్పుడు టోటల్గా మనకు వచ్చిన నెంబరు 1, కింద నుంచి రాయాలి కాబట్టి 1001001. మనకి పవర్లోకి రాసుకుంటే ఏమొచ్చింది, 2 to the power of 0 వచ్చింది, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6. ఓకే, ఇప్పుడు 2 to the power of 0 అంటే 1, 2 to the power of 1 అంటే 2, 2 to the power of 2 4, 3 8 16, 32 64. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ 1 వాల్యూని ఈ పవర్ వాల్యూని మల్టిప్లై చేయండి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 64. 0 into 32 0, 0 into 16 0, 1 into 8 8, 0 0 1. ఇప్పుడు అన్నిటిని సమ్ చేస్తే ఏమొస్తుంది మీకు, సెవెంటీ త్రీ. ఇప్పుడు ఇదే 73ని, ఇదే 73 నాకు ఆక్టల్ నంబర్ సిస్టంలో కావాలి. ఆక్టల్ అంటే ఏం చెప్పాను నేను మీకు, ఏదన్నా ఒక వాల్యూని మనం రిప్రజెంట్ చేయాలంటే 0 to 7 నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇందాక బైనరీకి 2తో డివైడ్ చేసాము, ఇప్పుడు ఆక్టల్ అంటే దేనితో డివైడ్ చేయాలి, 73ని 8తో డివైడ్ చేస్తే కోఫిషియంట్ ఎంత వస్తుంది, 9 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. 9 రిమైండర్ 1 1 9ని 8తో డివైడ్ చేస్తే 1 వస్తుంది, 1 వస్తుంది కోఫిషియంట్, 1 వస్తుందా రిమైండర్, రిమైండర్ 1 వస్తుంది, 1 1 వస్తుంది, 1 1 వచ్చింది. 1ని 8తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు 1 1 కింద నుంచి పైకి 1 1. ఇప్పుడు చూడండి, 8 to the power of 0, 8 to the power of 1, 8 to the power of 2. 8 to the power of 0 అంటే ఎంత అండి, 1. 8 to the power of 1, 8. 8 to the power of 2, 64. ఇవన్నిటిని యాడ్ చేస్తే 73. క్లియరా, ఎలా కన్వర్ట్ చేస్తున్నాము అనేది. 8 ఆటలతో మనం క్రియేట్ చేయాలి ఏ వాల్యూనైనా కానీ. సో ఇప్పుడు అదే 73ని హెక్సాడెసిమల్ ఫార్మేట్లోకి మారిస్తే, హెక్సాడెసిమల్ ఫార్మేట్లోకి మారిస్తే 73/16 ఎన్నిసార్లు పోతుంది, 16 64 4 4. 9 వచ్చేసరికి రిమైండర్ అవుతుంది 9/16, 1 వస్తుంది రిమైండర్. 9/16 కదండి, 4/16, 4/16 ఎంత వస్తుంది, 4/16 అంటే ఏమొస్తుంది ఇక్కడ, అక్కడ 1/8 అంటే 1 చెప్పారు, 0 1 0 1 వస్తుందా. ఇక్కడ 4/16 ఉందండి, 16 4ని డివైడ్ చేయలేదు, అందుకనే రిమైండర్ ఏముంటుంది, 1 ఉంటుంది, 1 4 ఓకే. ఇప్పుడు చూడండి మళ్ళీ కింద నుంచి పైకి వస్తే 4 9, 16 to the power of 0, 16 to the power of 1. 16 to the power of 0 ఎంత, 1. 16. ఇప్పుడు 4 into 16, 9 into 1 ఎంత అండి, 73. 64 plus 9. ఇప్పుడు ఈ 4 మనం డిస్కస్ చేసిన డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్లో
మీరు ఒక డేటాని స్టోర్ చేయాలి, ఒక డేటాని మీరు స్టోర్ చేయాలి, అది వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, అన్ని నెంబర్సే. మీరు తక్కువ స్టోరేజ్లో స్టోర్ చేయాలంటే ఏ నెంబర్ సిస్టమ్ని ప్రిఫర్ చేస్తారు? మనం 73 కంటే 49 అనేది తక్కువ కదా, ఇది 49 అని చెప్పి డెసిమల్లో చదవకూడదు మనం, ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 73. ఓకే గైస్, ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి, నేను ఒక స్పెసిఫిక్ నెంబర్ని తీసుకుంటున్నాను, దీంట్లో చేద్దాం. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళిపోయి చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను తీసుకుంది ఏ వాల్యూ, 1 ల్యాక్. 1 ల్యాక్ ఎన్ని ప్లేసెస్ ఆక్యుపై అయినాయి, 336 వచ్చినాయి కదా. బైనరీ ఫార్మెట్లోకి మారుస్తాను చూడండి, ఎంత ఎంతలో రిప్రజెంటేషన్ వచ్చింది, ఇది ఆక్టల్లోకి మారుస్తాను చూడండి, ఎన్ని వచ్చినాయి, ఎంత వాల్యూ చూడండి ఒకసారి, ఒకసారి చూడండి. డీఫాల్ట్గా పైథాన్కి తెలిసింది డెసిమల్. బైనరీలో మీరు ఫస్ట్ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే అది 0నా ఓనా, 0B నా OB నా, అది 0 అండి. 0B, 0B అంటే బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నంబర్ అని చెప్పి, 0O అంటే ఆక్టల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నంబర్ అని, 0X అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నంబర్ అని చెప్పి. అదే లక్షని బైనరీలో ఎన్ని యూస్ చేసామండి, 17 డిజిట్స్ యూస్ చేసి కానీ బైనరీలో రిప్రజెంట్ చేయడం కుదరలేదు ఆ వాల్యూని. అదే ఆక్టల్లోకి వచ్చి చూడండి, బైనరీలో 100, డెసిమల్లో 100, ఇందుట్లో ఎంత, 3,03,240, ఎక్కువే కదా ఇది, దానికంటే ఇది ఎక్కువ వాల్యూ కదా. ఇప్పుడు హెక్సాడెసిమల్లో చూడండి, అదే లక్షను మనం ఎట్లా చెప్పాము, 186 180, తక్కువే కదా. ఈ వీటిల్లో ఏ నంబర్ సిస్టమ్ని వాడితే మనకి తక్కువ స్టోరేజ్ పడుతుంది, హెక్సా వాడితే తక్కువ పడుతుంది. హెక్సాడెసిమల్లో రిప్రజెంట్ చేయాలి ఒక నెంబర్ని మీరు. మీరు ఏ ఫార్మెట్లో, ఏ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టంలో మీరు రిప్రజెంట్ చేసినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పైథాన్ మీకు చూపించేది డెసిమల్లోనే చూపిస్తుంది. హెక్సాడెసిమల్లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలండి, హెక్సాడెసిమల్ నెంబర్ని నేను అసైన్ చేస్తున్నాను అని సిస్టమ్కి పైథాన్కి అర్థం కావాలంటే మనం ఏం చేయాలి, 0X తో స్టార్ట్ చేయాలి. 0X తో స్టార్ చేసి 1FTCEB రాశాను అనుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతో చూడండి, ఎంత అండి ఏ వాల్యూ, ఎన్ని డిజిట్స్ యూజ్ చేసాం, సిక్స్ డిజిట్స్ యూజ్ చేసాం అంతే. ఇక్కడ మనకి ఎంత వాల్యూ వచ్చింది, ఏంటి కన్ఫ్యూజన్ ఉందండి, ఒక డౌట్ చెప్పండి. 6 డిజిట్స్ యూజ్ చేసామన్నారు కదా, పైన 7 కదా ఉంది, అంటే 0 కౌంట్ ఉండదా, 0X కౌంట్ ఉంటుంది. ఇప్పుడు అదే కదా మనం డిస్కస్ చేసింది, 0X అని ముందు పెడుతున్నామంటే మనము అది పైథాన్ అర్థం చేసుకుంటుంది అనమాట, ఓకే వీళ్ళు హెక్సాడెసిమల్ నెంబర్ని నాకు ఇచ్చారు అని చెప్పి. అదే 0B పెట్టామనుకోండి, ఓకే వీళ్ళు నాకు బైనరీ నెంబర్ని ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు 0B తూలిస్తే ఏం చేస్తుందో చెప్తాను, ఏమని వచ్చింది, ఇన్వాలిడ్ డిజిట్ 2 ఇన్ బైనరీ నెంబర్స్ బైనరీ లిటరల్ అని చెప్పి చూపిస్తుంది. అరే బాబు ఎందుకు ఆడారా మీరు 2ని, నాకు సంబంధం లేదు కదా అంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు 0B 10100001000100000, బి అనే దాని వాల్యూ ఇది. ఇప్పుడు మనం ఇచ్చిన దాని నెంబరు డెసిమల్లో ఇది, ఇదే డెసిమల్ హెక్సాడెసిమల్లో ఎంత ఉంటుంది అంటే ఏం చేయాలి, మనం హెక్సా ఫంక్షన్ వాడుకుంటే హెక్సాడెసిమల్లో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో వస్తుంది, అది డెసిమల్ రిప్రజెంటేషన్, ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. అదే ఇప్పుడు దీన్ని ఆక్టల్లోకి మార్చామనుకోండి, ఆక్టల్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం ఆ నెంబర్ని, ఆ వాల్యూని. ఇక్కడ మనకి హైట్ అనేది ఎలా కాన్స్టెంట్, ఇక్కడ ఆ నెంబర్ వాల్యూ కూడా అలాగే కాన్స్టెంట్, కానీ దాన్ని రిప్రజెంట్ చేసే మెథడాలజీస్ వేరు. మన పేరు అనేది ఒకటే కదండి పలకాల్సింది, నేను ఇంగ్లీష్లో రాసినా, తెలుగులో రాసినా, హిందీలో రాసినా, మీరు అన్నట్టు మీకు కావాల్సిన చైనీస్లో రాసినా ఒకటేలాగా కదా పలకాల్సింది,
చైనీస్లో రాసాం కదా అని వేరేలాగా పలకం కదా. సో ఇదన్నమాట, రాసే విధానం వేరుగా ఉంటుంది, ఎందుకంటే అందుట్లో యూస్ చేసేవి వేరుగా ఉంటాయి కాబట్టి. ఇంటిజర్ని ఫోర్ డేటా టైప్స్లో రాయొచ్చు: డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో సంబంధించిన ప్రతి కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది అనేది ఐడియా వచ్చిందా? ఫస్ట్ ఇక్కడ మనం ఓన్లీ కేసింగ్ వర్కౌట్ అవుతుంది, మళ్ళీ క్యాపిటల్ ఒకవేళ మిస్టేక్ లేక క్యాపిటల్ పెడితే కూడా సో తీసుకుంటారు. ఓకే, మీకు ఆ డౌట్ ఉంది కాబట్టి నేను చూపిస్తాను చూడండి. కేసింగ్ కూడా వర్కౌట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాపిటల్ ఓ, ఓకేనా? క్లియర్? మీరు అక్కడ క్యాపిటల్ అయినా వాడచ్చు, స్మాల్ అయినా వాడచ్చు. ఇంకోటి, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే ఏదైనా, ఆ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ని మనం పైథాన్లో ఏమని పిలుస్తామంటే ఫ్లోట్ అని చెప్పి పిలుస్తాం. ఆ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే డెసిమల్ ప్లేస్ ఉండాలి. డెసిమల్ ప్లేస్ ఉండాలి అంటున్నాను కాబట్టి అక్కడ ఏదో ఒక పాయింట్ ఉంటేనే దాన్ని డెసిమల్ ప్లేస్ అని కన్సిడర్ చేస్తారా మీరు? ఒకసారి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 12.3 ఇచ్చాను. ఇది ఫ్లోటింగ్ పాయింట్ ఇంటిజర్ అండి, ఫ్లోటింగ్ పాయింట్ షూరా? ఫ్లోట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 12.0, ఇదేంటిది, ఫ్లోటా ఇంటిజరా? ఫ్లోట్ ఫ్లోట్ చూడండి ఒకసారి, ఆలోచించొద్దండి, ఫ్లోటే. అక్కడ పాయింట్ పెట్టి 0 పెడితే అది ఫ్లోటే అంతే. ఇప్పుడు మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు, ఇదేంటిది? ఇంటిజర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 0.0 ఇచ్చారు, ఏంటిదండి ఇది? ఫ్లోట్. ఇందాక మనం రిప్రజెంట్ చేసాం చూసారా? ట్వెల్వ్ థౌజండ్ 452.5 అండి. ఎలా రాస్తారు చెప్పండి? 12,452 రూపీస్. 12,452.6 అనుకోండి. అంతేగా, ఆ రిప్రజెంటేషన్ అండర్ స్కోర్ రిప్రజెంటేషన్ మనం ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లా యూస్ చేసుకున్నారు కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఎట్లా సపరేట్ చేస్తారు? మామూలుగా ఇది ఒక నెంబర్ అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అండర్ స్కోర్ ఇన్ బిట్వీన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది నెంబర్స్? రీడబిలిటీ, యూజర్కి రీడబిలిటీ ఉండడం కోసం యూజ్ చేస్తున్నాం అంతే మనం. మీరు పెద్ద పెద్ద నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు ఎక్సెల్లో ఆ కాలం విడుతును కానీ అడ్జస్ట్ చేయకపోతే అవి మారిపోయి ఒక ఫార్మెట్లో కనిపిస్తూ ఉంటాయి మీకు నెంబర్లు. ఏ ఫార్మెట్ అండి అది? ఒక లెటర్ కనిపిస్తూ ఉంటుంది, ఇంగ్లీష్ లెటర్లోకి వస్తాయి మధ్యలో, ఇంగ్లీష్ లెటర్స్ వస్తాయి నెంబర్ మధ్యలోకి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఈ అంటే ఏంటిది? ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఇక్కడ ఏం చూపించింది, 1. ఇది నంబరు, యాక్చువల్ నంబరు. ఇది నెంబర్ అండి. ఈ నెంబర్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటి, ఎలా?
ఎలా చేస్తారు ఎక్స్పోనెన్షియల్ కన్వర్షన్ అంటే అసలు ఏంటి? దీన్ని ఈ వాల్యూతో ఎట్లా రిప్రజెంట్ చేస్తారు చెప్పండి, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? 1, 2, 3 హోల్ పవర్, పవర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో 10 పవర్ పెడతారు ఇంటూ 1, 2, 3 e టు ది పవర్ ఆఫ్, చూడండి ఒకసారి పాయింట్ ఇదేగా టూ త్రీ వాల్యూ. ఓకే ఇప్పుడు చూడండి, మీకు ఇట్స్ వెరీ ఈజీ అండి. సో చూడండి, e టు ది పవర్ ఆఫ్ 4 ఉంది అంటే 4 సున్నాలు ఉన్నాయని చెప్పి, 12 ఇంటూ 10 ఎంత అండి? కొంచెం జనరల్గా వేసేది 120నే కదా. 120. 10 to the power of 3 ఉందనుకోండి, అప్పుడు ఎంత వేస్తాం ఇక్కడ? 3 జీరోస్ వేస్తాం. 1, 2, 3 జీరోస్. అదే 12 × 10 to the power of −3, దీని వాల్యూ ఏంటండి? ఆఫ్ మైనస్ త్రీ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా 12 × 10 to the power of −3 ఉంది కదా, ఇది కిందకి వెళ్ళింది అనుకోండి, 10 to the power of 3. ఇప్పుడు 12 by 1000, 1000. దీన్ని పాయింట్లోకి మారిస్తే ఏమవుతుంది? 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడికి వస్తుంది, కానీ ఇంకా ఇంకో సున్నా ఉంది కాబట్టి 0.0012. 1, 2. ఇప్పుడు నేను ఇచ్చింది ఇదా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది మీకు? అల్టిమేట్గా మీరు ఇప్పుడు వాల్యూ ఇదే కదా, చూడండి ఒకసారి. ఓకే ఇన్ కేస్ 12 × 1/10 to the power of −4, దీని వాల్యూ ఎంత? 0.0012. ఆహా అబ్బా వెరీ ఫాస్ట్గా ఉన్నారా. ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఇందా ఇక్కడ కింద ఉంటే, కింద మైనస్ ఉంటే పైకి వెళ్తే ఏమవుతుందండి? ఇది ఎట్లా మారుద్ది అని మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్ వద్దు. 12 × 1/1/10 to the power of 4, ఇది రెసిప్రోకల్ అయితే 12 × 10 to the power of 4. ఓకే ఓకే సారీ క్లియరా? ఓకే సో ఈ పర్టికులర్ రిప్రజెంటేషన్ని మనము ఈతో చూపిస్తాం అన్నమాట. 12 × e టు ది పవర్ ఆఫ్ 4 అంటే 10 టు ది పవర్ ఆఫ్ అన్ని ఫోర్స్ అని, మైనస్ పెడితే మైనస్ రిప్రజెంటేషన్. సో చూడండి, 1, 2, 3, 5, 6 e టు ది పవర్ ఆఫ్ −3 అంటే ఏంటిది? 1, 2, 3, 5, 6 × 10 టు ది పవర్ ఆఫ్ −3. 10 టు ది పవర్ ఆఫ్ −3 అంటే ఏంటిది? ఆటోమేటిక్గా 10 టు ది పవర్ ఆఫ్ 3 వస్తుంది. 3 అంటే ఆటోమేటిక్గా 1000 వస్తుంది. 1000 వస్తే 3 సున్నాలు 3 పాయింట్లు, 12.356. ఓకేనా? జస్ట్ ఇక్కడ అప్పుడప్పుడు ఈ ప్లస్ కూడా వస్తుంది కదా, సో అది ఈ ప్లస్ రిప్రజెంటేషన్ డైరెక్ట్ కదా. ఈ ప్లస్ రిప్రజెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 e టు ది పవర్ ఆఫ్ 200. ఎందుకు వచ్చింది ఇది? పాజిటివ్ రిప్రజెంటేషన్ కాదు ప్లస్ వస్తుంది కాదు. సరే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 2 × e టు ది పవర్ ఆఫ్ 20 బి, సి వాల్యూ 2 e టు ది పవర్ ఆఫ్ 10 సి. అర్థమైందా మీకు? ఏమన్నా కొంచెం ఒక లాజిక్ ఏమన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేశారా? అంటే లాంగ్ వాల్యూ కాబట్టి సో రైట్, 2 టు ది పవర్ ఆఫ్ 200 అంటే ఎంత పెద్ద వాల్యూ? 2 × 10 టు ది పవర్ ఆఫ్ 200 అంటే ఎంత పెద్ద వాల్యూ అండి? అంత పెద్ద వాల్యూని మనం రిప్రజెంట్ చేయలేం కదా ఇందులో, మన సిస్టంలో మనం రిప్రజెంట్ చేయలేం కదా. 2 టు ది పవర్ ఆఫ్ 2 × 10 టు ది పవర్ ఆఫ్ 10 వచ్చేటప్పటికి ఎంత వచ్చింది వాల్యూ?
అది మనల్ని ఎప్పుడైతే అది మనల్ని రిప్రజెంట్ చేయలేదో అప్పుడు మనకి ప్లస్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఒకవేళ కానీ మీరు ఈ పర్టికులర్ వాల్యూని ఎక్స్ట్రాడినరీ లిమిట్స్కి ఇచ్చేసారనుకోండి, e(2 to the power of) సారీ 3e(2) ఏమొస్తుంది? ఇన్ఫినిటీ. సూపర్ కంప్యూటర్ని తీసుకురావాలి ఇప్పుడు ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే. ఎందుకు ఇన్ఫినిటీ వస్తుంది, ఎందుకు ప్లస్ సింబల్ వస్తుంది అనేది. ఎంత 2 to the power of 64 వాల్యూ ఎంత అండి? ఎంత? ఒకసారి చూడండి, 1, 2, 4, 8, 16, 32, 64 అట్లా పెంచుకుంటూ పోతే ఇంత వస్తుంది. ఇది నెంబర్ ఎంత ఎవరైనా చదవడానికి ట్రై చేయండి ఒకసారి. 1,000,000, 1,10,000, 10,000,000, 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
కోట్లు, లక్ష కోట్లు, 10 లక్షల కోట్లు, కోటి కోట్లు. ఏమన్నా తర్వాత నాకు చదవడం రావట్లేదు. కోటి దాకా వెళ్ళారు. కోటి కోట్ల వరకు వెళ్ళాను తప్పితే దాని తర్వాత ఏం చదవాలో తెలియట్లా. అంత డబ్బు చూడలేదు కదా ఇప్పుడు. కోటి తర్వాత ఏమంటారు? కోటి కోటి మనం కోటి వరకు లెక్కేసుకుంటామండి. ఇప్పుడు మిగిలిన డబ్బులు మన దగ్గర ఉండవు కదా. 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు అంటే అక్కడ వరకు వెళ్దాం పోనీ. ఇప్పుడు 100 కోట్లు, 2 లక్షల కోట్లు అంటే ఆ లెక్కలు అడగాలంటే వేరే వాళ్ళని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండారు కదా, మన స్టేట్లోనూ ఉన్నారు, దేశంలోనూ ఉన్నారు. మొత్తం వాళ్ళు ఏమన్నా అడిగితే చెబుతారు. మన పొలిటీషియన్లు అడిగితే చెబుతారండి. రైట్, సో అదనమాట. పైథాన్లో డిఫాల్ట్గా క్యాలిక్యులేషన్స్ అయ్యేది డెసిమల్లోనే. ఓకే, పైథాన్ లాంగ్వేజ్ నువ్వు ఎవడ ఏ లాంగ్ నీ నీ ఇంట్లో ఎలా చేయడానికి మనకి బైనరీ ఇచ్చాడు, ఆక్టల్ ఇచ్చాడు, హెక్సా డెసిమల్ ఇచ్చాడు, ఏది ఇచ్చినా కానీ ఇంటర్నల్గా పైథాన్ మాట్లాడుకునేది మాత్రం డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ లోనే. పైథాన్ కాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్ చూపించేది ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జరిగేది బైనరీలో. క్లియరా? పాజిటివ్ ఇన్ఫినిటీ ఉంటుంది, అట్లాగే మనం నెగిటివ్ పెడితే నెగిటివ్ ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? ఇంటిజర్స్, ఫ్లోట్స్. ఫ్లోట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. ఇంటిజర్స్లో మనం ఇంటిజర్స్ని డెసిమల్ నెంబర్ సిస్టంలో పెడతాం, బైనరీ నెంబర్ సిస్టంలో పెడతాం, ఆక్టల్లో పెడతాం, హెక్సాడెసిమల్లో పెడతాం.